వాల్యూ వాల్యూ అంత క్యూట్ గా డాన్స్ చేస్తున్నారు అంత స్లిమ్ గా ఉంటారు సారీతో కూడా క్యారీ చేస్తూ అంత డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తే ఆంటీ అనేస్తున్నారు ఏంటండి అస ఎలా చేస్తే తెలుసు ఏంటి సరే పట్ల నాకు అది బెనిఫిట్ లా అనిపించింది ఓకే దాన్ని నేను పాజిటివ్గా తీసుకున్నాను అంత నెగిటివ్ గా తీసుకోలేదు సో దాని తర్వాత మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి హ్యాపీయెస్ట్ థింగ్స్ ఏంటి మా తోటి కోడలు కొడుకు వాడితో చేశాను వీడియో అప్పటి వరకు ఏ నెగిటివ్ లేదు జీరో నెగటివ్ అసలు నా మీద నేను మా అబ్బాయి చేసిన వీడియోలు అది కొడుకుతో చేసే వీడియోలేనా ఇన్స్టా అనేది జస్ట్ ఒక ఎంటర్టైన్ చేయాలి అని మాత్రమే నేను చూస్ చేసుకున్నా కానీ నేను బీఈడి చేశాను బిఈడి చేసి ఫిఫ్టీన్ థౌసండ్ హ్యాలరీ కోసం వన్ మంత్ అంతా కష్టపడాలి ఎయిట్ థర్టీకి మేము స్కూల్కి వెళ్తే ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ రావాలి మళ్ళీ ఇంట్లో పని చేసుకోవాలి అంతా చేసుకోవాలి మీ హస్బెండ్ సపోర్ట్ ఎలా ఉంటుంది చెప్పాలంటే మా ఆయన ఒక ఫోటో దొరికిందండి అది ట్రాల్ చేశాడు దొరికేశాడు అంకుల్ మరి మీ హస్బెండ్ కి మీరు ఎలా మీలో ఎలా కన్విన్స్ చేస్తారు మా సుమంతి సో ఏదన్నా ఉంటే ఓపెన్ గా చెప్పు కృష్ణ అర్థం చేసుకుంటాను ఓకేనా అండ్ బండి ఇచ్చా కదా రింగ్ కూడా ఇస్తాను నువ్వు అంటే నాకు చాలా ఇష్టం ఐ లవ్ యూ హై యాస్ వెల్కమ్ టు సుమన్ టీవీ బేసిక్గా మనం ఎంతోమంది ఇన్ఫ్లుయెన్సర్స్ని చూస్తాము యూట్యూబర్స్ని చూస్తాము ఎందులో ఇంత వాళ్ళ క్రియేటివిటీతో డ్యాన్స్తో కానివ్వచ్చు వాళ్ళ ఓన్గా మాటలతో ఎన్నో యాక్టివిటీస్తో మనందరినీ ఎంటర్టైన్ చేస్తూనే ఉంటారు బట్ చూడండి యాంకర్స్ కన్నా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎంత టాప్ ఫే ఫేమ్ని సంపాదించి ఫ్యాన్ ఫాలోయింగ్ని సంపాదిస్తున్నారు బట్ ఈరోజైతే మాత్రం నాతో కూడా ఒక్క డ్యాన్స్తో ఓవరాల్ ఇండియా వైడ్ తెలుగు ప్రేక్షకులందరికీ కూడా చాలా చాలా బాగా దగ్గర అయిపోయారు సో ఎవరు అని అనుకుంటున్నారు కదా సుష్మా భూపతి గారు ఈ రోజు నాతో పాటు ఉన్నారు తనతో మాట్లాడి చాలా చాలా విషయాలు తెలుసుకోవాలి హాయ్ సుష్మ గారు హలో అండి నమస్తే అమ్మ బాబాయ్ నమస్తే కూడా మీరు ఏంటి ఇంత సింపుల్ గా నమస్తే అన్నారు డాన్స్ చెప్పాలి నమస్తే ఒక స్టెప్ తో అది జస్ట్ రీల్స్ లోనే బయట నేను చాలా క్వైట్ అండి ఏదో బయట అలా కనిపించట్లేదు అండి బయట కూడా క్వైట్ లాగా కనిపించట్లేదు సైలెంట్గా అంటే కెమెరాస్ ఉన్నాయి కాబట్టి చాలా క్యూట్ గా క్వైట్ గా కనిపిస్తున్నారు లేకుంటే మా ఫాలోవర్స్ దానికి కూడా రియాక్ట్ అవుతారు నేను ఏం చేసినా ఓవర్ రియాక్ట్ అయిపోతున్నారు విషయం లాగ్ లేకుండా ఒక క్వశ్చన్ అడిగారు మిమ్మల్ని చెప్పండి కాదండి అంత క్యూట్ గా డాన్స్ చేస్తున్నారు అంత స్లిమ్గా ఉంటారు సారీతో కూడా క్యారీ చేస్తూ అంత డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తే ఆంటీ అనేస్తున్నారు ఏంటండి అదే అండి వచ్చింది బాధ నాకు ఆంటీ ఆంటీ అని

పిల్లలు ప్లీజ్ అలా పిలవకండి కానీ చాలా చిన్న ఏజ్ లో మ్యారేజ్ అయినట్టుంది ఎయిటీన్ లో ఎయిటీన్ లోనే మ్యారేజ్ అయిపోయింది ఇయర్స్ పిల్లకి అవునండి కదా బాబుకి ఇయర్స్ పాపకి సెవెన్ ఇయర్స్ పాప బాబు ఇద్దరు ఉన్నారు బట్ ఏంటండి అసలు అంటే చిన్నప్పటి నుంచి ఇష్టమా ఫ్యాషునా డాన్స్ అంటే అంతేం లేదండి జస్ట్ నార్మల్ గా ఏదో టైం కి మాకు ఉండేది ఒక సండే అండి స్కూల్ ట్యూషన్స్ మాకుండదు ఒక సండే రోజు ఆ సండే రోజు ఏదో అలా అలా నేను తమ్ముడు అలా డాన్స్ చేస్తూ ఉండేవాళ్ళం కానీ ఇలా ఇన్స్టా టిక్ టాక్స్ ఇలా వస్తా నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇందా ఏంటో అండి ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళంతా కూడా ఇలా ఉండిపోతున్నాం ఎక్స్పెక్ట్ చేయలేని వాళ్ళందరూ కూడా అలా వెళ్తున్నారు స్టార్స్ లా కదా బట్ వితౌట్ ఏదైనా సరే వేరే లెవెల్ ఉంటది ఎక్స్పెక్ట్ చేయకుండా వచ్చిన దానికి చాలా బాగుంటుంది సూపర్ సూపర్ నిజంగానే సో మేము కూడా అనుకోలేదు ఇలా యాంకర్ అవుతామని చూసారు యాంకర్ అయిపోయాం వితౌట్ ఎక్స్పెక్టేషన్స్ రిజల్ట్ చాలా చాలా బాగుంటది అవునండి సూపర్ సో ఒక్కసారి మీ గురించి మా సుమంట వ్యూయర్స్ అందరి కోసం ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి సో హస్బెండ్ ఏం చేస్తుంటారు పేరెంట్స్ ఏంటి ప్రాపర్ ఎక్కడ ఏం చదువుకున్నారు పేరెంట్స్ వచ్చేసి వనస్థలపురంలో ఉంటారు అత్తయ్య మామయ్య వాళ్ళు వచ్చేసి గట్టుపల్లిపల్లి మా హస్బెండ్ ఏమో పంజాగుట్టలో డిపార్ట్మెంట్ మేనేజర్ రిలయన్స్ డిజిటల్లో నాకు ఇద్దరు పిల్లలు ఇద్దరు అక్కలు ఒక్క తమ్ముడు అంతే అండి నేను మా ఇంటి దగ్గరలోనే అంటే మా ఏరియాలోనే శ్రీ సాయి హై స్కూల్ అని అందులో టీచింగ్ ఇంగ్లీష్ ఈవీఎస్ అప్పట్లో మనకు సైన్స్ ఉండేది బట్ ఇప్పుడు సైన్స్ అండ్ సోషల్ కంబైన్ చేసి ఎన్విరాన్మెంటల్ సైన్స్ అనమాట డాన్స్ ప్లస్ టీచింగ్ కాబట్టి నన్నే బాగా ఇష్టపడతారు చాలా ఇప్పుడు కూడా ఫ్యాన్స్ అందరూ స్కూల్లో మా పిల్లల్ని పికప్ చేసుకోవడానికి వెళ్తాను కదా వచ్చేస్తారు గ్యాదర్ అయిపోతాను నేను వెళ్ళగానే అందుకే నేను పికప్ కి అస్సలు వెళ్ళను పంపిస్తాను మాది పెద్ద ఫ్యామిలీ కదా సో నాతో మా అబ్బాయి కానీ మా అల్లుడు మా కొడుకు చాలా మంది ఉంటారు మా మర్దులు సో ఎవరో ఒకరు వెళ్తారు నేను ఎప్పుడన్నా ఎవరు అవైలబుల్ గా లేనప్పుడు నేను వెళ్తాను కదా అయిపోయి చుట్టూ ముట్టేస్తారు మొత్తం చంపేస్తారు మేడం సూపర్ 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 డాన్స్ అంటే నేను కొరియోగ్రఫీ చేసిన కానీ నేను చేయకపోయేదాన్ని టీచర్స్ టాలెంట్ ఉందని బయట పడిన తర్వాత చేయకపోతే అంటే ఇప్పుడు నేను చాలా దూరం ఉండిపోయాను ఇంకా కి ఏం వెళ్ళట్లేదు ఎందుకనంటే ఇప్పుడు ఎక్కువ మనం వెళ్ళిన మనకు అక్కడ నాన్సెన్స్ క్రియేట్ చేసినట్టు ఉంటది ఎందుకంటే స్కూల్ అంటేనే ఇప్పుడు సైలెంట్ గా ఒక అలా ఉంటది ఇప్పుడు మనం వెళ్ళేసరికి పిల్లలందరూ ఎలా అంటే ఓవర్ ఎగ్జైట్ అయిపోతుంటారు అలా మీద మీద రావడము అలా గ్యాదర్ అవ్వడము సో అక్కడ ఒక సెన్స్ క్రియేట్ చేసినట్టు ఉంటది సో అలా ఎక్కువ నేను వెళ్ళానండి అయినా అలా ఇష్టం కూడా లేదు బయట అంతా చూపించుకోవడం నేను బయటకు వెళ్ళాం మాస్క్ ఆర్ పట్టుకొని వెళ్తాను ఎక్కడికి వెళ్ళినా అదొక టార్చర్ లా అయిపోయింది అయ్యో అంటే లైక్ ఇప్పుడు స్కూల్లో టీచింగ్ అయితే చేస్తున్నారు లేదండి చేయట్లేను మానేసారు పాప డెలివరీ అయ్యాక సిక్స్ ఇయర్స్ అవుతుంది నేను మానేసి సిక్స్ ఇయర్స్ అయిపోతుంది మానేసి ట్యూషన్స్ ఏమైనా చెప్తా లేదండి ఏది చెప్పను అసలు ఏం లేదు ఏమి లేదు ఇంట్లో ఇంట్లో ఉంటూ ప్రెసెంట్ ప్రెసెంట్ ఆ కరోనా టైం లో టిక్ టాక్ అది పోయాక డల్ అయిపోయాను మళ్ళీ ఇన్స్టా స్టార్ట్ చేశాను స్టార్టింగ్లో ఇంట్రెస్ట్ రాలేదు ఎందుకంటే టిక్టాక్లో మనం పెట్టగానే అక్కడ కూడా ఫాలోయింగ్ ఎక్కువ ఉండే వ్యూస్ అనేది ఎక్కువ వస్తుండే సో ఇన్స్టాలో పెట్టగానే పోలేదు ఒక టూ త్రీ వీడియోస్కి నేను అప్సెట్ అయిపోయాను ఏచల్లీ ఇదేంటి ఇలా ఉంది టిక్టాక్ అయితే అలా వెళ్ళిపోతే ఇది నాకు నచ్చలేదు అని చెప్పేసి నేను హాబీస్ అని యాక్చువల్ దాని తర్వాత మళ్ళీ అందరూ ఇన్స్టాలో ఎర్నింగ్స్ ఉన్నాయి నీకు చాలా టాలెంట్ ఉంది ఆల్రెడీ టిక్టాక్లో ఉన్న వాడికి ఇక్కడ అందరు గుర్తుపడతారు సో వై వాయిడం వై వాయిడం చుడు అని చెప్పి అందరూ ప్రెషర్ చేస్తే అదంటే ఫ్రెండ్స్ అలా అప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశాను పెట్టిన నేను ఇది అంటే ఈ ఫెస్టివల్ దానికి చేసే వీడియోకి బిఫోర్ గాను కొన్ని వీడియోస్ చూస్తాను మై గార్డ్ చాలా బాగా చేస్తున్నారు ఈవిడ మ్యారేజ్ అయినా కూడా ఇంత ఇప్పుడు ఇప్పుడు అందరు బయటకు వస్తున్నారు కదా టాలెంట్స్ ఉన్న వాళ్ళంతా కూడా ఇన్స్టా ప్లాట్ఫామ్ అనేది సీరియస్లీ చాలా మందిని జనాల్లోకి తీసుకెళ్తుంది బట్ ఇది ఒక సాంగ్ ఉంటదండి నా ఇంటి పేరు నాని ఆ ఏంటది ఒకసారి సాంగ్ ప్లీజ్ నేను లోన పోతుంటే పిన్ని నాకు పరిచయమే అందిందే చిన్ని మా ఇద్దరికి పుట్టాడే బన్నీ వాడు పుష్పాల ఉంటాడే చిన్ని ఆల్మోస్ట్ మోర్ టైమ్స్ చూసాను మీ ఎక్స్ప్రెషన్ ఓ మాకు చాలా బాగా చేస్తున్నారు అనుకున్నాను చాలా వరకు అంటే అన్ఎక్స్పెక్టెడ్ గా ఈరోజు మనం ఇలా ఇంటర్వ్యూలో కూర్చున్నాం కానీ మీ వీడియోస్ నేను చాలా వరకు వాచ్ చేశాను చాలా చాలా బాగుంది అండి సూపర్ అండి నిజంగా అంటే చాలా చాలా బాగున్నాయి మీ వీడియోస్ అన్ని కూడా బట్ బిఫోర్ అంటే సాంగ్ అది ఫెస్టివల్ టైమ్ లో ఐ థింక్ దసరా టైమ్ లో కదా వినాయక చవితి టైంలో కదా అంటే వినాయక చవితికి బిఫోర్ మీ లైఫ్ ఏంటి అంటే లైక్ అప్పుడు ఎలా ఉండేది ఆ ఫేమ్ కానివ్వచ్చు వాట్ ఎవర్ ఆఫ్టర్ ఆ ఒక్క స్టెప్ ఆ ఒక్క డాన్స్ తర్వాత మీ లైఫ్ ఎలా చేంజ్ అయ్యేది చాలా డిఫరెన్స్ ఉందండి అప్పుడు ఇప్పుడు అప్పటికి ఏముందంటే నార్మల్ గా డైలీ ఒక చేసినామా అంతే పెద్ద గేమ్ లేదు ఇంట్లో పని పిల్లలు పంపించాలి వాళ్ళు వచ్చే లోపల ఒక వీడియో చేసుకోవాలి టూ వీడియోస్ చేసుకోవాలి వాళ్ళు వచ్చాక మళ్ళీ వాళ్ళకి ట్యూషన్ కానీ నేనే చెప్తాను వాళ్ళు ఎక్కడ పంపాను మళ్ళీ కుకింగ్ అంతా ఇంట్లో పనియే కానీ ట్రెండింగ్లోకి వచ్చాక ఈ ప్రమోషన్స్ మెయిన్గా ట్రెండింగ్లోకి వచ్చాక మాకు ప్రమోషన్ వల్ల ప్రమోషన్స్ వల్ల చాలా బెనిఫిట్ అనుకోండి ఇంకోటి అది కాకుండా చాలా కొత్త కొత్త వాళ్ళు పరిచయం అవ్వడము లైక్ ఇంకా యూట్యూబర్స్ చాలామంది అప్రోచ్ అయ్యారు టీవీ ఛానల్స్ వాళ్ళు అప్రోచ్ అయ్యారు సో వీటిలోనే చాలా బిజీ అయిపోయాను కానీ ప్రమోషన్స్ లో చాలా బిజీ అయిపోయాను అండి టూ మంత్స్ లో సో అంతే డిఫరెన్స్ ఏం లేదు టైం వేయలేకపోయినా ఫ్యామిలీకి టూ మంత్స్ మాత్రం ప్రమోషన్ కోసం చేసిన సారీ ప్రమోషన్ కోసం ఆ రోజు అంటే అప్పుడు యాక్చువల్ వీడియో చేసే ముందు కూడా అనుకుంటున్నాను అబ్బాయి శారీ కట్టుకున్నా అంటే ఎలా ఉంటుంది అంటే మాకు చాలా ప్రమోషన్ అంటే కొలాబరేషన్స్ చాలా ఉంటాయి శారీస్వి కుప్పలు కుప్పలు ఉంటాయి వాళ్ళు ఇలా ప్రెషర్ చేస్తుంటారు నాది చేయి నాది చేయని సో అలా ఏమైపోతుంది అంటే చాలా స్టాక్ ఉండకపోవడం వల్ల ఆ రోజు ఆ శారీ కట్టుకున్నాను ఫెస్టివల్ అని పూజ కోసం అని మళ్ళీ అక్కడికి వెళ్ళగానే అనిపించింది అబ్బాయి ఈ శారీలో ఏదో ఒకటి చేస్తే అయిపోతుంది కదా అలా అలా స్క్రోల్ చేస్తుంటే ఒకటి వచ్చింది ఆ పిల్లల్ని పక్కింట్లోనే ఉంటారు వాళ్ళని పిలిచి ఏ స్టెప్స్ జస్ట్ నార్మల్గా చేస్తే అయిపోతుంది కదా అప్పటికప్పుడు చేసేసాను అది అలా వెళ్తుంది నేను అనుకోలేదు అన్ఎక్స్పెక్టెడ్ సో దాని తర్వాత మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి హ్యాపీయెస్ట్ థింగ్స్ ఏంటి రెండు ఉంటాయి ఇప్పుడు ఒక సక్సెస్ అయ్యాము అంటే ఖచ్చితంగా ఎంత సక్సెస్ ని ఎంజాయ్ చేస్తాం స్టార్ట్ చేద్దాం అనే లోపే ముందు మనం చాలా డిప్రెస్ అయిపోతూ ఉంటాం చాలా సఫర్ అవుతూ ఉంటాం అలాంటి ప్రాబ్లమ్స్ ఎదురవుతూ ఉంటాయి అలా ఏమైనా మీరు ఫేస్ చేశారా చాలా అన్నాయి ఎట్లా అని అంటే ట్రెండింగ్ లకి రాకముందు కూడా నాకు ఓకే టూ ఎయిటీ కే ఫాలోవర్స్ ఉండే అప్పుడు కూడా సేమ్ రీల్స్ సేమ్ అప్పుడు కూడా జీన్స్ లో వేశాను అప్పుడు కూడా సారీలో చేశాను అన్ని డ్రెస్సెస్ లో చేశాను అప్పుడు కూడా మా సంపత్తో చేశాను అంటే మా అక్క కొడుకు మా తోటి కోడలు కొడుకు వాడితో చేశాను వీడు వరకు ఏ నెగిటివ్ లేదు జీరో నెగిటివ్ అసలు నా మీద మంచి ఫాలోతో బాగా వెళ్ళింది అంటే వ్యూస్ కూడా బాగా వస్తుండే లైక్స్ మంచిగానే వస్తుండే అంత బాగానే ఉంది బట్ ట్రెండింగ్లోకి వచ్చాక ఎలా అయిపోయింది అని అంటే నాలో నెగిటివ్ ఎక్కడ నెగిటివ్ అంటే ట్రాల్స్ నెగిటివ్ చేయాలని చాలా ట్రై చేశారు ఇప్పుడు ఎలా అయిపోయిందంటే నేను మా అబ్బాయి చేసిన వీడియోలు అప్పుడు చేసిన వీడియోలు ఇప్పుడు ట్రాల్ చేస్తున్నారు నెగిటివ్గా చాలా అది ఇప్పుడు వీడియోస్ కాదు ప్రెసెంట్ వీడియోస్ మేము ఏం చేయట్లేదు ఇట్స్ మోర్ దెన్ టూ మంత్స్ అయింది అతనితో వీడియోస్ సరిగ్గా చేయక అసలు చేయటం ఒకవేళ సెలెక్ట్ చేసుకున్నా కూడా అది కూడా అంటే వాళ్ళు ఎలా మా ఫాలోవర్స్ ఎలా అంటే అది కొడుకుతో చేసే వీడియోలేనా అంటే నే ఇది నేను ఇన్స్టా అనేది జస్ట్ ఒక ఎంటర్టైన్ చేయాలి అని మాత్రమే నేను చూస్ చేసుకున్నాను కానీ ఈ అందులో కూడా ఇంత ఉంటుందని నా ఇంత డెప్త్ ఉంటుంది నా ఫాలోవర్స్ ఇంత డెప్త్గా ఆలోచిస్తారు అని నేను ఎప్పుడు అనుకోలేదు సరే స్టార్టింగ్ నుంచి నన్ను యాక్సెప్ట్ చేశారు మరి అంటే మేము స్టార్ట్ చేసి ఎయిట్ మంత్స్ అవుతుంది ఎయిట్ మంత్స్ నుంచి లేని ఇప్పుడు ఒక వన్ మంత్లోనే ఎందుకు నెగిటివ్ అంటే సో నాకు కూడా అర్థం కాలేదు అదొక్కటే బాధ ఇంకా ఇంతకు మించి ఇంకేం లేదు ఆ నెగిటివ్ ట్రోల్స్ వల్ల కొద్దిగా ఫేస్ చేస్తున్న ఫ్యామిలీ 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 ఇంపాక్ట్ ఎంత అంటే ఈ వల్ల మీ మీ లైఫ్ అనేది ఎంతవరకు డిస్టర్బ్ లేదండి డిస్టర్బెన్స్ అర్థం చేసుకుంటున్నారు ఇంకా వాళ్ళు చెప్పే చెప్తూనే ఉంటారు లైట్ తీసుకో వాళ్ళు కొన్ని రోజులు చేస్తారు వాళ్ళే మర్చిపోతారు సోషల్ మీడియా అంటేనే అది అని వాళ్ళు అన్నారు కానీ నేను ఎప్పుడు ఒక సోషల్ మీడియా అని నేను ఫీల్ అవ్వలేదండి నా ఫ్యామిలీ లా ఫీల్ అయ్యాను ఎందుకనంటే వాళ్ళకి కొద్దిగా నెగిటివ్ ఉన్న వాళ్ళకి నచ్చదు కొద్దిగా సారి ఎక్స్పోజ్ చేసినా వాళ్ళు ఇమీడియట్ గా చెప్తారు డోంట్ డూ దిస్ అని సో హెయిర్లో చేంజెస్ వచ్చినా వాళ్ళు చాలా డెప్త్ అంటే ఇట్లా ఎట్లా ఫీల్ అవుతారంటే నువ్వు ఎలా కట్ చేసావు అసలు నాకు అర్థమే కాదు మా ఇంట్లో వాళ్ళు కూడా నన్ను ఏది అన్నారు వీళ్ళు మాత్రం కామెంట్స్లో పెడతారు కొద్దిగా చేంజ్ వచ్చినా సరే సో లైక్ కామెంట్స్లో నువ్వు ఫేమస్ అవ్వగానే ట్రెండింగ్లో రాగానే సెలబ్రిటీ అవ్వగానే హెయిర్ స్టైల్ చేంజ్ చేసావు డ్రెస్సింగ్ సెన్స్ చేంజ్ చేసావు నాన్ సెన్స్ అని ఇట్లా లైక్ వస్తూనే ఉన్నాయి సో నేను వాళ్ళందరికీ ఒక మా ఇంట్లో వాళ్ళకి ఏం చెప్పారంటే అది నా ఫ్యామిలీ సో వాళ్ళంటే నేను ఫీల్ అవుతున్నాను వాళ్ళకి సంపదతో వీడియోస్ చేయడం నచ్చలేదు సో నేను చెయ్యనండి అని చెప్పేసాను మా ఇంట్లో చెప్పేసాను ఆయన చెయ్యట్లేనండి ఇంకెప్పుడు చేయను మీరు ఎంకరేజ్ చేయబోయినా పర్లేదు డిస్కరేజ్ చేసినా పర్లేదు కానీ హర్ట్ చేయకండి ప్లీజ్ నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది వాడు నాకు కొడుకు అంటే ఏదో ట్రెండింగ్లో ఏ సాంగ్ ఉంటే ఆ సాంగ్ తీసుకొని చేస్తాను ఎందుకంటే నాకు పార్ట్నర్ లేరు ఐ మీన్ మా ఇంట్లో ఎవరు ఆ ఉన్నారు అందరికీ కెమెరాని ఫేస్ చేయలేరు వాడు ఒక్కడికి ఇంట్రెస్ట్ ఉంది రీల్స్ చేయాలని అయితే ఈ సాంగ్ చేద్దామ పిన్ని అని జస్ట్ అప్పటికప్పుడు అనుకుంటాడు వాడికి అంత నాలెడ్జ్ లేదులేండి అంటే ఈ సాంగ్ చేస్తే డబల్ మీనింగ్ తీస్తారు అని అంత నాలెడ్జ్ వాడికి లేదు ఇది చేస్తే ఏమవుతుంది అని నేను నెగ్లెక్ట్ చేశాను సో అలా అయిపోయింది తప్ప అందులో పెద్దగా ఏమీ లేదండి మీరు అంత డెప్త్ తీసుకుని దాని మీద ట్రోల్స్ పద్దాక చేయగండి ప్లీజ్ ప్లీజ్ ఇట్స్ రిక్వెస్ట్ అంతే సో మొత్తానికైతే ఈ కేవలం ఈ కమెంట్స్ వల్ల అబ్బాయితో చేయడం కొడుకుతో చేయడం మానేసారు మానేసారండి వాళ్ళకి నచ్చంది నేను ఏది చెయ్యను ఎందుకనంటే ఇదంతా వాళ్ళ వాళ్ళే మీరేమన్నానండి ఎందుకంటే బయట నేను ఆల్రెడీ నేను ఒక వర్కింగ్ ఉమెన్ టీచింగ్ ఫీల్డ్ అండి చెప్తే నమ్మరు మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ ఎయిట్ థర్టీకి మేము స్కూల్కి వెళ్తే ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ రావాలి మళ్ళీ ఇంట్లో పని చేసుకోవాలి అంతా చేసుకోవాలి అంత చేసుకుంటే మాకు ఇచ్చే శాలరీ ఫిఫ్టీన్ థౌసండ్ అండి నేను బీఈడీ చేశాను బీఈడీ చేసి ఫిఫ్టీన్ థౌసండ్ శాలరీ కోసం వన్ మంత్ అంతా కష్టపడాలి అందులో నాకు సర్వికల్ స్పాండలైటీస్ వచ్చింది స్కూల్లో అన్ ఇయర్స్ చేయడం వల్ల కంటిన్యూస్గా ఒక సెవెన్ ఇయర్స్ చేసి ఉంటాను నేను సో దానివల్ల సర్వికల్ స్పాండలైటీస్ సో నేను బైక్ డ్రైవ్ కూడా చేయకూడదు ఇంత స్ట్రగుల్ ఉంటుంది డే ఎన్ అవర్స్ సెవెన్ అవర్స్ కంటిన్యూస్గా మధ్యలో ఒక ఫైవ్ అవర్స్ అన్న స్టాండింగ్ పొజిషన్లోనే ఉండాలి కరెక్షన్స్ అని చాలా ఇబ్బంది అలాంటి దీంట్లో కూర్చొని నార్మల్ రీల్స్ చేస్తూ చేస్తూ నన్ను వీళ్ళ సపోర్ట్ వల్లే నాకు ప్రమోషన్స్ రావడం ఫోక్ సాంగ్స్లో ఆపర్చునిటీస్ రావడం మళ్ళీ ఇలా టీవీ ఛానల్స్లో నుంచి ఇంకా వేరే ఆఫర్స్ కూడా వచ్చండి లైక్ సీరియల్స్ వాళ్ళు కూడా కొంతమంది అడిగారు సో అలాంటి ఆఫర్స్ అన్నీ రావడం ఇదంతా ఎవరి వల్ల ఇన్స్టా అండ్ వాళ్ళ మా ఫ్యామిలీ వల్లనే సో వాళ్ళకి నచ్చింది నేను చేయదలుచుకోలేను అంతే అండి అంతకు మించి ఏమీ లేదు సూపర్ సో మొత్తానికి అయితే ట్రోలర్స్ అందరూ కూడా మీ ఫ్యామిలీస్ అందరు ఫ్యామిలీ వాళ్ళు ట్రోల్ మానేస్తారండి ట్రోల్ చేసినా సరే నేను పాజిటివ్ గానే తీసుకుంటాను ఏం కాదండి అంతే అంతే మా ఫ్యామిలీలో కూడా నాకు ఏ ప్రాబ్లం లేదు ఏ అబ్జెక్షన్ లేదు అందరికీ ఫ్యామిలీ సపోర్ట్ అంత బానే ఉంటుంది బట్ అక్క వాళ్ళు సిస్టర్స్ ఉన్నారు అన్నారు హస్బెండ్స్ ఉంటారు సో వాళ్ళు అంటే సిస్టర్స్ అంటే ఓకే వాళ్ళు ఫ్యామిలీ మదర్ అత్తయ్య అక్క వాళ్ళ హస్బెండ్స్ ఎలా తీసుకుంటున్నారు మా అక్క వాళ్ళ హస్బెండ్ పెద్ద వాళ్ళ హస్బెండ్ డాక్టర్ మురళి చిన్నక్క వాళ్ళ హస్బెండ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ వాళ్ళిద్దరు మాత్రం అస్సలు మా అక్కలన్నా ఒక్కోసారి కామెంట్స్ చూసి నన్ను తిడతారు వాట్ ద హెల్ ఈ దిస్ అన్నట్టు కానీ మా బావులు మాత్రం ఒకటే చెప్తారు సోషల్ మీడియాలోకి దిగాక పాజిటివ్ ఆర్ నెటివ్ ఏదైనా కానీ పాజిటివ్గా తీసుకునేటట్టే ఉండాలి ఆ కెపాసిటీ ఆ ఎబిలిటీ ఉన్నప్పుడే దిగాలి ఆ అమ్మాయి ఆల్రెడీ అందులో ఉండిపోయింది మళ్ళీ ఇప్పుడు ఎందుకు క్లాస్ పీకడం పద్దాకా మాకు ఫోన్ చేసి సో నేను వాళ్ళకి చాలా చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తారు మా బావలు ఇద్దరు కూడా అండ్ చిన్న బావ మా బావ శ్రీనివాస్ కానిస్టేబుల్ అతను వచ్చేసి ఏంటంటే వాళ్ళ ఎంప్లాయీస్ మొత్తం నా ఫ్యాన్స్ అనమాట సో కాల్ చేసి మరి ఊరికే వాళ్ళు సతాయిస్తుంటారు ఒకసారి మాట్లాడియొచ్చు మేడమ్ మేడంతో ఏంటి ఈరోజు ఇలా అలా అని సో బావ అలా కూడా కాల్ చేయడం మాట్లాడిపించడం ఎక్కడైనా కలిసినప్పుడు కూడా చాలా ట్రీట్ చాలా బాగా ట్రీట్ చేస్తారు సింపుల్ గా చెప్పాలని అండ్ సపోర్ట్ కూడా చాలా వాళ్ళని అక్క వాళ్ళకనే బావలే ఇస్తారండి అదే షాక్ లో ఉంటారు మా ఇంట్లో వాళ్ళు కదా అక్కలు కూడా ఇంకోపాడతారు అంతే ఎంతైనా చిన్న వరదలు కదా అలాగే ఉంటది సూపర్ సో అందరిది బాగుంది మీ హస్బెండ్ సపోర్ట్ ఎలా ఉంటుంది కి రాక బిఫోర్ మీ హస్బెండ్ పరిస్థితి ఏంటి ఆఫ్టర్ ఇంత ఫేమ్ వచ్చిన తర్వాత మీ హస్బెండ్ ఎలా ట్రీట్ చేస్తారు అండి చెప్పంటే సిగ్గుపడుతున్నారు బ్లష్ అవుతుందా అయితే అంటే ఫేమ్ అవ్వకముందు ఓకే అతను నేను ఎప్పుడన్నా సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ చేస్తే వీడియో చేద్దాం రావే రావే నో నూనె వద్దు స్టోర్ లో ప్రాబ్లమ్ అయిపోతుంది మళ్ళీ ఇప్పటికే నన్ను చంపుతున్నారు అసలు సుష్మా అంటే ఎలా ఉంటుంది తెలుసా సుష్మా ఎలా చేస్తే తెలుసా ఏంటి ఇస్తారు అసలు మేడం అసలు లక్కీ లక్కి అది అని బాగా సతాయిస్తారు ఇప్పుడు హస్బెండ్ అని తెలిస్తే ఇంకెక్కువ సతాయిస్తారే వద్దే రీసెంట్ గా ఒక కూడా వెళ్ళాడంట ఏంటంటే మా ఒక ఫోటో దొరికిందండి అది ట్రాల్ చేశాడు దొరికేశాడు అంకుల్ అందులో మా ఆయనకి గుండు ఉందనమాట సో మా ఆయనకి ఇంకా స్టార్ట్ అయిపోయింది షర్ట్ ఏ ఫోటో అయితే దొరకద్దు అనుకున్నా ఏ అయితే సో అలా మా ఆయన ఇప్పుడు కొద్దిగా అదిగా ఉన్నాడు అంటే ఇట్లా కొద్దిగా ఫీల్ అవుతున్నాడు అంటే జుట్టు ఉన్నది దొరికినా బాగుంటుండే కింద కావాలి స్మీమర్స్ మీరు సరే ఇప్పుడు పిక్ ఇన్స్టాలో పోస్ట్ చేస్తారు అంటే మెయిన్ కామెంట్ ఏమి ఇచ్చాడంటే అది గుండు ఉంది ఏంటరా అని అంటే కింద ఒక తిరుపతి గుండె అయ్యి ఉండొచ్చుగా అదే మా ఆయన ఇంకా ఇలా దాని గురించి డిస్కషన్ అనమాట బట్ మా హస్బెండ్ అంతకు ముందు ఏంటారంటే టైం పాస్ చేస్తున్నావు సో అవసరమా వెళ్ళి అంటే ప్రమోషన్స్ రాకముందు ఒక మాట అయితే అన్నాడు ఎందుకు అభిని చెప్పాలి ఏమన్నా అంటే అది కూడా ఆయన నుంచి అనలేదు ఎందుకంటే ఆయన ఎప్పుడైనా నాకు ఫ్రీడమ్ ఇస్తాడు నీకు నచ్చినట్టు ఉండమ్మా నీ ఇష్టం దిస్ ఈజ్ యువర్ లైఫ్ నేను ఏ ఏది ఎక్కడ ఇబ్బంది పెట్టాడు ఏది అడగడు ఏది ప్రెషర్ చేయడు నీకు నచ్చినట్టు ఉండు అంతే కానీ ఆయన ఇచ్చినాడు కదా నేను ఎప్పుడు నా లిమిట్స్ క్రాస్ చేయలేదు ఆ ఫ్రీడమ్ని కూడా మిస్ యూజ్ చేసుకోవాలి అయితే అప్పుడు ఒకటే మాట ఏమన్నాడు అంటే అంటే వాళ్ళు కానీ మా వద్దనే ఉంటారు కదా మా దాంట్లో ఎవరు అంత ఎడ్యుకేటెడ్ లేడు అయితే నేను ఒక్కదాని కొంచెం ఎడ్యుకేటెడ్ అయితే చదువుకొని కూడా ఎందుకు ఇదంతా సో ఆమెకు చెప్పొచ్చు కదా జాబ్ చేసుకోమని ఇప్పుడు ఇంకా సెటిల్ అవ్వలేదు అన్నట్టు సో వాళ్ళు అనడం వల్ల ఒకసారి నాతో అన్నాడు ఎందుకు ఒకసారి ఇది కదా ఇది ఈవినింగ్ కాలంటే స్కూల్ నుంచి వచ్చినాక చేసుకోవచ్చు కదా రీలే కదా అని లేదు కృష్ణ నేను స్కూల్కి వెళ్ళలేను నాకు కార్ ఆల్రెడీ సర్వికల్ స్పాంటీస్ మళ్ళీ అదే ఫీల్డ్లో దొరకడం ఎందుకు ఏదైనా మంచి జాబ్ వస్తే నేను వెళ్తాను అంటే ఎక్కువ ప్రెషర్ లేకుండా ఉన్నది అలా చెప్పారు కానీ అంత లోపల నేను ట్రెండింగ్లో రావడం ప్రమోషన్స్ రావడం మా ఆయన ప్రమోషన్ చేసేసుకో రీల్ ఆయన తీసుకో తెలుసు ఫోటోస్ కూడా ఏ ఈ శారీలో ఫోటోస్ దింపెళ్ళి ఎవరు ఉన్నారు కదా వన్ ఓ క్లాక్ అతను వెళ్ళిపోతే ఎవరు సో ఇప్పుడు సంపత్తో నేను చేయలేను కనుక వాడు రావట్లేడు నాకు పిక్స్ కూడా కొద్దిగా ప్రాబ్లం అవుతుంది సో మా ఆయనే తీసి మరి వెళ్తాడు సో అలా అండి సంపత్ మాట్లాడుతున్నాడు మరి మాట్లాడతాడు వాడికి ఎక్స్క్యూజ్ చేసిన అరే నీ వల్ల నెగటివ్ వస్తుందో ప్లీజ్ అర్థం చేసుకోరా ఇంత పాజిటివ్ గా వచ్చింది అని నేను సడన్గా నీ వల్ల నెగిటివ్ లో పడిపోయాను మొత్తం పడిపోయాను రో ప్లీజ్ అర్థం చేస్తారు మా అక్క కూడా కొద్దిగా ఫీల్ అయింది అంటే పోనీ ఆ టైప్ కాకుండా కొంచెం ఏదైనా సరదాగా ఫన్ గా అలాంటివి స్టార్ట్ చేయొచ్చు కదా అండి చూడాలి పాపం ఒక్కసారిగా తను అలా వదిలేయడం కూడా పాపం తప్ప కదా అవునండి చాలా వద్దు అలా వద్దు సో పాపం అయినా సరే కొంచెం మంచిది హెల్తీగా ఇప్పుడు నాన్న హాయి నాన్న లో వచ్చింది సో అలాంటి వీడియోస్ చేయొచ్చు నేను అదే అనుకున్నాను ఒకవేళ చేస్తే అలా మళ్ళీ చేంజ్ చేంజ్ చేయండి చేయండి చేస్తాను ఆ వీడియోస్ స్టార్ట్ బట్ అందులో చూపించండి అంటే కామెంట్ లో కంపల్సరీ రీసెంట్ గా మీనీ అని మా ఇంత కొంత సాంగ్ ఒకటి తీసాం మేము ఎలో ఎల్లో ఎన్ని అని వాడు మా ఇంటికి వస్తే సరదాగా ఒక వీడియో చేశాను కింద కామెంట్ బాక్స్ లో ఏంటంటే ఇలా ఎవరితో చేసినా ఓకే మేము యాక్సెప్టబుల్ కానీ సంపత్ అదా మీ కొడుకుతో ఏ వీడియో చేసినా మాకు అసలు చూడబొద్దు అవట్లే అసలు వద్దు డోంట్ డూ దీస్ అని చెప్పి అలా కన్ఫర్మ్ గా పెట్టేసరికి సో నేను కూడా కొద్దిగా అప్సెట్ అయిపోయి అసలు వాళ్ళని హర్ట్ నువ్వు చక్కగా ఓన్ గా స్టార్ట్ చేసా నువ్వు ఓన్ గా స్టార్ట్ చేయి మేమందరం చాలా మంది ఉన్నాం సపోర్ట్ చేస్తాం సంపత్ ఐఎమ్ సారీ రా బట్ ఐల్ స్టార్ట్ విత్ యు మంచి వీడియోస్ చేద్దాం నాన్న సరేనా అంతెందుకు యూట్యూబ్ కూడా స్టార్ట్ చేద్దాం నీతో కలిసి చేస్తాను ఓకేనా డోంట్ వరీ బాగుంది సో అందుకే నేను ఇన్స్టాకి కూడా రీల్స్ వాడితో ఫుల్ స్టాప్ పెట్టినా నేను బ్లాగ్స్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను వాడితో అండ్ తో కూడా సో చాలా మంది హస్బెండ్ ని చూపించామని అడిగారు ఓన్లీ ఒక చిన్న క్లిప్ అంటే ఒక చిన్న ఫోటో దొరికింది సో మా ఆయన కూడా యూట్యూబ్ లో రివీల్ చేద్దామని అనుకుంటున్నాను మేము కూడా చేసేస్తాం రివీల్ మా ఆయన అసలు అసలు రాడండి ఫోటో ఇస్తే ఫోటో ఉంటుంది కదా అది ఒకటి చాలండి చేయడానికి హెయిర్ వితౌట్ హెయిర్ కి మళ్ళీ లేదండి మా ఆయన అంటే ఇప్పుడు ఆయన గుండుదే ఫ్యాషన్ లాగా ఫీల్ అయిపోయి చేసేసుకున్నాడు అంటే ఎప్పుడు గుండులోనే ఉంటాడు అంటే ఇంతకు ముందు ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ ఉండే హెయిర్ ఇప్పుడు మొత్తం ఆల్వేస్ గుండుతోనే ఉంటాడు అది ఆయనకు సూట్ అవుతుంది అన్నమాట అది నేను చెప్పాను అంటే వాళ్ళ వద్ద అంటే మా పెద్దక్క చెప్పింది గుండు చేసుకోవాలి బాగుంటది అని ఇక్కడ లైట్ గా ఉండదు హెయిర్ సో అలా కన్నా కంప్లీట్ బాగుంటది అని అంటే ఫిక్స్ ఫిక్స్ అయిపోయాడు అలానే ఉంటాడు సో క్యాప్ ఉన్నది ఉంది కానీ గుండు ఉన్నది లేదండి ఒకసారి క్యాప్ ఉన్నది ఇవ్వండి షోర్ గా ఇస్తాను అండ్ పిల్లలు ఎలా ఫీల్ అవుతున్నారు మా అబ్బాయి చెప్తుంటారు నీ గ్రేస్ నీ డాన్స్ పాపలో వచ్చిందా బాబులో వచ్చిందా మా బాబులో అండి బాబులో పాప కొంచెం షై ఫీల్ ఎక్కువ ఉట్టి భయపడుతుంది ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినా కొద్దిగా భయపడుతుంది ఇప్పుడు కొద్ది కొద్దిగా తనకు చెప్తున్నా సో డోంట్ బిహేవ్ లైక్ దట్ అమ్మా వాళ్ళందరూ ఏమనుకుంటారు సరే నాలాగా సేమ్ మా ఆయన వాళ్ళ మా హస్బెండ్ వాళ్ళ తమ్ముడు పాప ఉంది నిత్య తను చేసిన సేమ్ సో అందరు అంటారు పెద్దమ్మలాగా ఈమె ఉంది అని అంటారు కానీ మా పాప లేదని అంటారు అదే అంటారు మీ మమ్మీది నీకు రాలేదు నిత్యకు వచ్చింది అని అంటారు సేమ్ తను కూడా అంత రీల్స్ చేస్తుంది యూట్యూబ్ బ్లాగ్స్ టైప్ కూడా చిన్న చిన్న కంటెంట్స్ టైప్ చేస్తుంది తను మళ్ళీ ఫైవ్ ఇయర్స్ ఏ పాప కానీ చాలా మాటకారి బాగా మాట్లాడుతుంది బాగా కలుపుకుపోతుంది మొత్తానికి ఫైనల్ గా అంతా మా నిత్య పాపకు వచ్చింది ఫ్యూచర్ లో నేను యాడ్ కూడా సూపర్ సో జాయింట్ ఫ్యామిలీ ఎలా ఉందంటే అంటే సింగిల్ సింగిల్ ఫ్యామిలీస్ ఇప్పుడు ఎక్కువగా చూసేస్తున్నాం ఇండివిజువల్ గా సో జాయింట్ ఫ్యామిలీ చాలా రోజులు అవుతుంది విని సో ఆ ఫీల్ ఎలా అనిపిస్తుంది ఇప్పటికి మాది జాయింట్ ఫ్యామిలీ అంటే ఒకే దగ్గర ఉండము బట్ పక్క బిల్డింగ్ లో అక్క వాళ్ళందరూ నలుగురు తోటి కూడా ఐదుగురు తోటి కోడాలు పక్క పక్కనే ఉంటాము మాకు అలా ఉండదండి మాకు వీకెండ్ వచ్చినా వాళ్ళతోటే ఫెస్టివల్స్ అయినా వాళ్ళతోనే నా ఎవ్రీ వీడియో చూడండి వీకెండ్ లో వాళ్ళతోనే ఉంటది వాళ్ళ ఇంట్లోనే ఉంటాను ఎక్కువ నాకైతే చాలా ఇష్టం అండి ఫ్యామిలీతో ఉండడం ఫ్రెండ్స్ అంటే చైల్డ్ హుడ్ లోనే ఎక్కడక్కడ డివైడ్ అయిపోతాం ఎందుకంటే ఎవరి లైఫ్స్ వాళ్ళవి పర్సనల్ లైఫ్స్ ఎవరు ఉంటారండి ఎవరు ఉండరు నైబర్స్ అంటే కూడా పెద్దగా అంత అటాచ్మెంట్ ఉండదు ఇంకా ఉన్నదంతా ఎవరు ఫ్యామిలీ ఆ జాయింట్ ఫ్యామిలీ మజా వేరండి నన్ను అడిగితే ఆ కిక్కే వేరు ఉంటుంది అందరు కలిసి కూర్చొని వీకెండ్ లో కూర్చొని చాలా బాగుంటుంది ఆ సెట్ అయితే చాలా చాలా హ్యాపీగా ఉంటాం మేము అందరం కలిసి అండ్ మేము ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మేము షేర్ చేసుకుంటాం అలా ఏం లేదు ఏ ప్రాబ్లమ్ అయినా సరే సూపర్ అండ్ ఇప్పుడు అంటే లైక్ ప్రమోషన్స్ చాలా ఎక్కువ చేస్తున్నారు ఇన్స్టా ఓపెన్ చేస్తే చాలా ప్రమోషన్స్ కనిపిస్తున్నాయి సారీ ప్రమోషన్స్ ఆర్నమెంట్స్ బ్యూటీ రిలేటెడ్ సో అంటే లైక్ ఎంత మనీ ఎంత సంపాదిస్తున్నారు పని అంతా అయ్యేటప్పటికి యాక్చువల్లీ చెప్పకూడదు ఇన్కమ్ టాక్స్ వాళ్ళకి చెప్తాం రైట్ చేద్దాం అంత లేదండి ఇన్కమ్ టాక్స్ వాళ్ళు వచ్చేంత లేదు చూసారా అయితే మరి రీచ్ చేయొచ్చు అండి మంత్లీ ఒక వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌజండ్ నుంచి వన్ ల్యాక్ షిఫ్ట్ అయ్యారు అవునండి హ్యాపీయే కదా హ్యాపీ అండి చాలా హ్యాపీ సో ఈ వన్ తో ఎలా స్పెండ్ చేస్తారు ఏం లేదంటే సేవింగ్స్ అండి నేను పిల్లలు ఉన్నారు కదా సో మాకు కూడా ఏం పెద్ద ఖర్చు ఉండదు ఇప్పుడు హెయిర్ కి వెళ్ళాము వి గో ఫర్ ప్రమోషన్ ఏదైనా సరే కానీ ఇప్పుడు బ్లౌజెస్ కానీ శారీస్ కానీ ప్రమోషన్ స్కిన్ ట్రీట్మెంట్ ప్రమోషన్స్ సో అట్లా మాకు ప్రమోషన్స్ వల్ల బెనిఫిట్ అవ్వడం వల్ల మాకు పెద్ద ఖర్చు ఏమి ఉండదు ఎంతో అంత ఉంటే సేవింగ్స్ లోనే సో బట్టలు ఏది మీరు కొనుక్కోవట్లేదు కొనుక్కోవాలి కొన్నానండి నా ఓదే రోజు అది గుణంగా అది కూడా కొలాబరేషన్స్ వేనా ఎందుకు అని కాస్ట్లీ ఉన్నా సరే మళ్ళీ నేను కొన్నానండి ఎవరి కూడా యాంకర్స్ అండి మాకు కూడా కొంచెం ఇలా సజెస్ట్ చేయమని చెప్పండి మాకు ఎవరు కూడా బొటిక్ వాళ్ళు ఎవరు అరే ఈ అమ్మాయి సుమంటి యాంకర్ మనం కూడా కాస్ట్యూమ్స్ ఇద్దాం అని ఒక్కరికి కూడా అనిపించట్లేదు నన్ను చూస్తుంటే ప్లీజ్ అండి నా కోసం తనకు కూడా ఇవ్వండి సూపర్ నైస్ అండి చాలా మంది సో వన్ డేకే అంటే యూట్యూబ్ కూడా స్టార్ట్ చేశారు స్టార్ట్ చేస్తున్నామండి ఒక వన్ వీక్ లో వెయిటింగ్ ఫర్ టీం టీం కోసం వెయిట్ చేస్తున్నాము టీమ్ అవ్వగానే అంత విల్ స్టార్ట్ అండ్ నాన్న గురించి చెప్పి ఎమోషన్ అయ్యారు అవునండి సో ఏంటంటే నాన్న అంటే ప్రతి కి నాన్న అనేది ఒక లవ్ ఒక ఎమోషన్ ఫస్ట్ హీరో ఏ గర్ల్ అయినా సరే డాడీ నాన్న గురించి ఏం చెప్తారు డాడీ గురించి ఆల్రెడీ చెప్పేశాను మళ్ళీ చెప్పేది ఏంటంటే చాలా కష్టజీవి సింపుల్ గా చెప్పాలంటే చాలా కష్టపడతాడు ఇప్పుడు కూడా అంతే నైటే కాల్ చేశాడు ఆఫ్టర్నూన్ కూడా కాల్ చేశాడు బయట ఉన్నానమ్మా ఇట్లా సో హైదరాబాద్ రీచ్ అవడానికి ఒక టూ టూ డేస్ పడుతుంది అలా అని చెప్పాడు సో డాడీ రాగానే ఇంటికి రాదు ఇది అని చెప్పారు అనమాట టైం స్పెండ్ చేయాలి కొద్దిగా నాకు కూడా ఒక చాలా బోర్ కొట్టేసింది ప్రమోషన్స్ ఇవన్నీ అని సో డాడీ వస్తే అలా వీకెండ్ లో మేము కలిసి కూర్చొని ఎక్కువ ఎవరు అవసరం లేదు మేము ఇద్దరు ఉన్నా సరే కానీ ఫుల్ టైం పాస్ అయిపోతుంది లైక్ మా డాడీ చాలా సెటల్ వేస్తాడు సాంగ్స్ పాడుతుంటాడు అంటే లైక్ పాతకాలం ఉంటాయి కదా సో అవన్నీ అలా కూర్చొని ఇద్దరం బాగా ఎంజాయ్ చేస్తాం సో డాడీ తాగుతూ కూర్చుంటాడు డాడీ కంపెనీ ఇస్తుంటా అనమాట మాకు థర్డ్ పర్సన్ కూడా అవసరం లేదు మేమిద్దరం చాలు ఇంకా మధ్యలో మమ్మీ ఉంటే కొంచెం కొంచెం మమ్మీ మీద అలా ఇలా అంటూ ఇంకొంచెం పాప ఏం కదండి సో అలా అంతే ఇంకా డాడీ గురించి చెప్పాలంటే ఇంతే అండ్ సింపుల్ తను బిజినెస్ అంటే తను చేసే పని తప్ప తనకి ఇంకా వేరే ఏ లైఫ్ తెలియదు ఉంటే గింటే ఇంకా మేం అంటే పిల్లలం మా దగ్గర కూడా ఎక్కువ రాడండి టైం స్పెండ్ చేయడు అసలు ఎక్కువ దానికే ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటాడు వెళ్ళాలి రావాలి లోడ్స్ అన్లోడింగ్ ఇంతే ఇంటికి వస్తే ఒక టూ డేస్ రెస్ట్ మళ్ళీ వెళ్ళిపోవాలి అంతే ఏమంటాడు ఉన్నన్ని రోజులు కష్టపడాలిరా తర్వాత కష్టపడ కష్టపడ్డాలన్నా కష్టపడే అంత ఎనర్జీ మా దగ్గర ఉండదు సో అది మీకు ఉంది కాబట్టి ఇంకా మాకు ఇంకా చెప్తుంటాడు కష్టపడండి కష్టం కానీ నాకు చెప్పడం ఎక్కువ కష్టపడక మా అక్కలకు చెప్తాడు బట్ నాకు చెప్పడు బికాస్ నేను చాలా చిన్న కూతుర్ని అది కాగా ఏంది ఏం చేసుకుంటావు నేను ఇంతగా సంపా ఏం చేశాను నిమ్మలం లేదు లేదు నువ్వన్నా హ్యాపీగా ఉండు ఎంజాయ్ చేయి చిల్లవు మంచిగా తిను ఊరికి దాచిపెట్టుకోకని చెప్తాడు అలా కూడా చెప్తాడు డబ్బులు ఇచ్చే మరి మంచిగా తిను నచ్చింది కొనుక్కొని నచ్చింది తినని చెప్తాడు కానీ సేవింగ్స్ ఇవ్వని మా నాన్న అంతా చెప్పాడు ఏం అని అంటాడు ఎండ్ ఆఫ్ ద డే ఏముంటుంది అంటే ఏముండదు సో అంతే చాలా ఇష్టం అంత మా హస్బెండ్ నాకు అంత ఛాన్స్ ఏదండి అంటే ఇప్పుడు ఎవరికైనా కానీ పెళ్ళక పేరెంట్స్ గుర్తు రావడము వాళ్ళు గుర్తు రావడము ఇక్కడ పోవాలి అక్కడ పోవాలి ఆహా అదంతా ఏం లేదు మా హస్బెండ్ కానీ అంటే మాది జాయింట్ ఫ్యామిలీలో ఉంటాం కదా మాకు ఎప్పుడు అంత టైం కూడా ఉండదు మా మైండ్లో అమ్మ అమ్మని చూడాలి నాన్నని చూడాలి ఆ టైం లోపల మా డాడీ మా మమ్మీ కాల్ చేస్తుంటారు వస్తుంటారు పోతుంటారు సో మాకు ఫ్యామిలీతో ఎక్కువ గడపడం వల్ల మా ఆయన నాకు ఇచ్చిన ఫ్రీడమ్ ప్లస్ ఆ హ్యాపీనెస్ మేము ఫ్యామిలీతో చాలా హ్యా ఎక్కువ టైం స్పెండ్ చేస్తాం సో మాకు అందుకే మిస్సింగ్ మిస్ అయ్యేంత అది కూడా ఎప్పుడు అనిపించలేదు స్టార్టింగ్లో అనిపించింది అమ్మో నేను ఉండలే నేను అని చెప్పిన డాడీకి అమ్మో డాడీ కష్టం ఇక్కడ అసలు వీళ్ళేంటి నా మెంటాలకి సె సెట్ అవ్వలేదు అంటే స్టార్టింగ్లో అలాగే ఉంటుంది కదా అందులో నేను ఘారాబుగా పెరిగింది దాన్ని కాబట్టి చాలా ఉపయోగపడ్డాను బట్ తర్వాత అలవాటు అయిపోయింది సో మొత్తానికి ఫైనల్గా ఇప్పుడు ప్రెసెంట్ లైఫ్ ఎలా ఉంది సుష్మిత గారు అంటే లైక్ అంటే లైఫ్లో మనం స్ట్రగుల్స్ ఫేస్ చేసి కష్టపడి ఇంట్లో పని చేసి స్కూల్కి వెళ్ళి ఒక రకంగా ఉంటుంది వన్స్ ఒక సెలబ్రిటీ స్టేటస్ వచ్చిన తర్వాత లైఫ్ అనేది చాలా చేంజ్ అవుతుంది సో మీ లైఫ్ చేంజ్ నా లైఫ్ ఇప్పుడైతే బిజీ అండి ప్రెసెంట్ అంటే బిజీ లైఫ్ సింపుల్ గా చెప్పాలంటే బిజీ ఉన్నా కొద్దిగా ప్రమోషన్స్ అని ఎక్కువ కొలాబరేషన్స్ అని ఫోక్ సాంగ్స్ అని కూడా ఉండే కానీ నేను కొద్దిగా దానికి గ్యాప్ తీసుకుందామని ఫిక్స్ అయ్యాను సో నాకు నచ్చిన సాంగ్స్ రావట్లేదు అని సో ఇలా బిజీ అయిపోయాను సీరియల్స్ లో మరి ఆపర్చునిటీస్ చేస్తున్నారా లేదండి నాకు భయం నేను ఇన్స్టా ఇన్స్టా యూట్యూబ్ ఓకే కానీ అంత వెళ్ళాలి అని అంటే నేను ఎప్పుడు అనుకోలేదు కూడా అలా వెళ్ళాలి అని యూట్యూబ్ ఫోక్ సాంగ్స్ కూడా అనుకోలేదు ఏదో చిన్న మైండ్ లో ఉండే ఆ జానుల రే వీలని చూసినప్పుడు అరే నేను తగ్గదానే కదా చేస్తానేమో అని ఉండే నాకు తిరుపతి రెడ్డి అన్న పిలిచి మరీ ఆఫర్ ఇచ్చాడు అమ్మ నా సాంగ్ చేయొచ్చు కదా ఎవరిది చేయలేదు అన్నవి టూ సాంగ్స్ నేను అన్న అన్న దాంట్లోనే చేశాను సో చేస్తాను అన్న దాంట్లోనే చేయాలని ఫిక్స్ అయ్యాను ఎందుకంటే కంఫర్ట్గా ఉంది ఆ ఫ్యామిలీ కూడా అందరూ డిఓపి కానీ డాన్స్ కొరియోగ్రాఫర్ కానీ ప్రొడ్యూసర్ కానీ చాలా డైరెక్టర్ కానీ సో మళ్ళీ వేరే కొత్త సాంగ్స్ వాళ్ళు వచ్చినప్పుడు కూడా నాకు వెళ్ళాలంటే భయం వేస్తుంది నాకు కొత్త వాళ్ళతోందరూ ఈజీగా మింగల్ అవ్వలేను అందుకోసమే చేయలేదండి సో అలా కొద్దిగా బిజీ అయిపోయాను అనుకోండి సో చాలా బాగా మీ స్లాంగ్కి అంటే లైక్ ఇంత ఫాస్ట్గా మాట్లాడతారు కదా వస్తుంటాయా వస్తుంటాయి యాంకర్ అవ్వచ్చు కదా అని గా సింపుల్గా చాలా జాగ్రత్త లేదండి చిన్నప్పటి నుంచి నేను ఈ ప్లేస్ అరే అలా అంటాను మీ ప్లేస్ నేను కొట్టేయాలండి లేదండి యాంకర్ యాంకర్ అవ్వచ్చు కదా అనేవాళ్ళు గా మాట్లాడతానని కానీ గా మాట్లాడతాను కానీ కొత్త వాళ్ళతో మాట్లాడలేను భయం ఇంత బాగా మిమ్మల్ని రోజు చూసి చూసి నాకు అలవాటు అయిపోయింది ఇంటర్వ్యూస్ అన్ని చూస్తుంటాను బాగా సో అందుకే కొత్త అన్న ఫీలింగ్ లేదు లేదు అంతే అలా ఎక్కువగా మాట్లాడతారు కాబట్టి యాంకర్ మరి అది కూడా ఇంకా కానిచ్చేయండి లేదండి ఇన్స్టా రీల్స్ యూట్యూబ్ ఇది చాలా నాకు ఇక్కడ వరకే ంగ్ యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత యూట్యూబ్ స్టార్ట్ చేసినాక యాంకర్ అయిపోతారు ఎవరు లాగ్ లో వాళ్ళ యాంకరింగ్ ఎందుకంటే కంటిన్యూస్ గా టకటక మాట్లాడాలి అలా మాట్లాడడానికి అవుతుందో లేదని కూడా ఇన్ని రోజుల నుంచి స్టార్ట్ చేయలేదు బట్ స్టార్ట్ చేస్తాను షోర్ గా అండ్ చాలా మంది అడుగుతున్నారు మీ హస్బెండ్ తో చేయరా మీ హస్బెండ్ ఉండాలేడా ఇదంతా క్వశ్చన్స్ కదా దీనికంతా ఫుల్ స్టాప్ పెట్టబోతున్నాను సో వెయిట్ చేయండి మా ఆయనతో ఫస్ట్ బ్లాక్ తీద్దాం అనుకుంటున్నాను మీరు ఏం క్వశ్చన్స్ అడగాలన్నా కింద క్వశ్చన్స్ అడగండి అంటే మా ఆయన ఏం అడగాలనుకుంటున్నారు నేను అడిగేస్తానండి లేదా నా ప్లేస్ లో ఇంకేమైనా పెట్టి అడిగిస్తాను ఓకేనా డోంట్ వరీ గాయస్ మా ఆయన ఉన్నాడు నిక్షేపంగా నాతో హ్యాపీగా ఉన్నాడు మేమిద్దరం చాలా హ్యాపీగా ఉన్నాము ఓహో హస్బెండ్ లేరు అంటే ఇంతకు ముందు ఇచ్చిన ఇంటర్వ్యూలో వాళ్ళు ప్రోమోలో అంటే ఏదో నేను చిన్న ఒక చిన్న నా ఫ్రెండ్షిప్ రిలేషన్షిప్ గురించి చెప్తే వాళ్ళు దాన్ని క్లారిటీ ఇవ్వలేదు సో వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఇంటర్వ్యూ చూసిన ప్రతి ఒక్కరు కంప్లీట్ గా చూడరు అంత ఇంట్రెస్ట్ చూపరు ఆ ప్రోమో చూసి చాలా మంది ఏమనుకున్నారంటే ఆ హస్బెండ్ టెన్ ఇయర్స్ లో అలా అయిపోయిందా అయ్యో హస్బెండ్ లేడా హస్బెండ్ లేడు కాబట్టి ఇలా చేస్తున్నావు కదా రీల్స్ కి హస్బెండ్ కి అసలు ఏంటంటే హస్బెండ్ వదిలేస్తానే ఇలా చేస్తారా సో అలా అలా క్వశ్చన్స్ అన్నిటికీ ఒక క్లారిటీ ఇవ్వాలి కదా నేను ఫైవ్ లాక్స్ ఉన్నానమ్మ నా ఉన్న మా ఆయన చాలా మంచిగా ఉన్నాను మళ్ళీ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ జరిగిన రిలేషన్షిప్ అది చెప్పారు కదా చెప్పేసాను నా ఫ్రెండ్ తో జరిగిన రిలేషన్షిప్ ఏంటంటే అది చెప్పానండి మా హస్బెండ్ గురించి కాదు మా హస్బెండ్ ఉన్నాడు చూపిస్తారు గెట్ రెడీ అండి ఫస్ట్ ఫ్లాగ్ లోనే చూపిస్తాను మా హస్బెండ్ లైవ్ లో మాట్లాడిస్తాను గే నా డోన్ వరీ అసలు మీ ఆయన కోసం ఏదైనా ఒక మంచి ప్రపోజల్ మీకు అది ఎంత ఇష్టమో అంత సపోర్ట్ చేస్తున్నారు తనంటే బ్యాక్ బోన్ ఎంత ఫ్రీడమ్ నాకు తెలిసి ఏ వైఫ్ కి ఏ హస్బెండ్ ఇస్తారో లేదో తెలియదు కానీ మీకైతే మాత్రం మంచి లైఫ్ స్టైల్ మంచి ఫ్రీడమ్ ఇచ్చారు సో మరి మీ హస్బెండ్ కి మీరు ఎలా మీ లోన్ ఎలా కన్విన్స్ చేస్తారు మా సుమన్ టీవీ తక్కువ నుంచి యాక్చువల్ ఏంటంటే చాలా మంది నేను ఫస్ట్ క్వశ్చన్ అంటే బయట కనిపించిన వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు ఒకటే క్వశ్చన్ ఏంటంటే మా ఫ్రెండ్స్ కూడా అందరు వాళ్ళ హస్బెండ్ ఏమి కింద కామెంట్స్ లో కూడా మీ హస్బెండ్ ఏమన్నా మా హస్బెండ్ ఏమన్నా అండి మా హస్బెండ్ చాలా బ్రాడ్ మెంటాలిటీ అని అర్థం చేసుకుంటాడు ఆయన మీద నమ్మకం ఉంది కాబట్టి ఈ ఫ్రీడమ్ ఇస్తున్నాడు థ్యాంక్ యూ సో మచ్ కృష్ణ అండ్ ఐ లవ్ యూ కృష్ణ అందుకే యాంకర్ మిమ్మల్ని ఎలా ఏంటండి అది మీ లవ్ అడిగాను ఏదో అప్ప చెప్పమని చెప్పలేదు లవ్ ని అయ్యో అలా చెప్పడం రాదండి ఇంత బాగా మాట్లాడుతున్నారు లవ్ ని ఎక్స్ప్రెస్ చేయకపోతే ఎలా అందరూ కళ్ళు చెవులు మూసుకుంటామా ఆల్రెడీ అలా ఏం లేదండి మీడియం ఇంతకనే ఎక్కువ చెప్పిన మళ్ళీ ఏదైతే వేసుకుంటా మీరు లవ్ ని ఎక్స్ప్రెస్ చేసే దాంట్లో ఎంత ట్రోల్ వేసుకున్నా వాళ్ళకి ఏం దొరకదు కృష్ణ నిజంగా చెప్ప నా జెన్యున్ ఒపీనియన్ ఒకటే ఏంటంటే నా హార్ట్ ఫుల్ గా చెప్తున్నాను నువ్వు దొరకడం నిజంగా అదృష్టం నిజంగా చెప్తున్నా ఎందుకనంటే నన్ను ఎంతమంది క్వశ్చన్స్ అడిగారు తెలుసా అసలు నీకు మీ ఆయన ఉన్నాడా ఉంటే ఏమన్నాడా నిజంగా అలాంటి హస్బెండ్స్ ఉన్నారేమో కానీ నువ్వు దొరకడం నా అదృష్టం నీ వల్లే నేను ఇక్కడ ఉన్నాను నిజంగా చెప్పాలంటే నిక్ ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ అండ్ ఎప్పటికీ నేను అయితే హర్ట్ చేయను నేనైతే ఇది ఒక ప్రామిస్ ఇస్తున్నాను అండ్ నువ్వు ఇచ్చిన ఫ్రీడమ్ని కూడా మిస్యూజ్ చేసుకోను లిమిట్స్ అస్సలు ఎప్పటికీ క్రాస్ చేయను ఓకేనా ఐ లవ్ యూ అలా కాదండి మేము అలా చెప్పుకోలేదండి అందుకే ఇక్కడ చెప్పమన్నానండి అది చాలా ఆల్రెడీ త్రీ మ్యాజికల్ వర్డ్స్ అనేది ఎంతో చేంజ్ చేస్తుంది ఆ విషయం మీకు తెలీదు అంటే ఇద్దరు పిల్లలు పుట్టేసారి ఇంకంతా అయిపోయింది ఇంకొంచెం ఎఫెక్షన్ గా ఎందుకు నాకు రావట్లేదు అండి నగ్ కూడా చెప్పొచ్చండి సో ఫస్ట్ అంటే మీ హస్బెండ్ కి బాగా ఇష్టమైన సాంగ్ ఏంటి మీరు చేసే రీల్స్ లో తన ఫేవరెట్ రీల్ ఏంటి అమ్మో అలా ఎప్పుడు చెప్పడండి నీ సాంగ్లో నాకు ఇది నచ్చింది ఇది నచ్చలేదు ఎప్పుడు చెప్పడు చెప్పలేదు ఇప్పుడు ఒక ఓపెన్ అవ్వడు చాలా సైలెంట్గా ఉంటాడండి అంటే బేసిక్గా కొంతమంది షేర్ చేసుకుంటారు నాకు ఈ సాంగ్ ఇష్టం ఈ మూవీ ఇష్టం నాకు ఇలా ఇష్టం అలా ఎప్పుడు చెప్పడు తను ఏదన్నా చెప్పాలనుకుంటే ఇండైరెక్ట్గా ఏదో మింగుతూ మింగుతూ చెప్తుంటాడు సో అలా నాకు తెలిసింది ఏంటంటే తనకు బైక్ ఇది ఇష్టము అని చెప్పాడు పల్సర్ టూ ట్వంటీ నేను తీసుకోలేకున్నా కలర్ సో ఓకే కృష్ణ సో అంతే అలా ఏదైనా ఓపెన్గా చెప్తే నేను అర్థం చేసుకొని చెప్తాను అంటే ఇవ్వగలుగుతాను నాకు అట్లా సైలెంట్ గా ఉంటే అర్థం చేసుకునే అంత నాకు లేదండి సో ఏదైనా ఉంటే ఓపెన్ గా కృష్ణ అర్థం చేసుకుంటాను ఓకేనా అండ్ బండి ఇచ్చా కదా రింగ్ కూడా ఇస్తాను నువ్వు అంటే నాకు చాలా ఇష్టం ఐ లవ్ యూ సూపర్ మరి పదే పదే బండిచ్చా అన్నది ఫీల్ అవ్వకు చాలా ఇష్టపడి ఇచ్చాను కష్టపడి ఇచ్చాను పడ్డా పడ్డా బండి కొనిచ్చా ఇప్పుడు రింగ్ ఇస్తా సో ఈ ఫోర్టీన్ ఇయర్స్ బ్యాక్ వెళ్తే రిలేషన్షిప్ ఫ్రెండ్తో ఉన్నది సో చైల్డ్హుడ్ నుంచి చైల్డ్హుడ్ నుంచి నా ఫ్రెండ్స్ ఫైవ్ మెంబర్స్ అండి విక్కీ గోపి అభి సూరి అమ్మి నిమ్మి ఓకే సిక్స్ మెంబర్స్ అందులో నిమ్మి పోయిందండి అంటే ఆమె నేను ఆ పెళ్ళి అయ్యే ముందులోనే ఆమె ఆస్ట్రేలియా వెళ్ళిపోయింది సో తనే క్లోజో తనే దూరం అయిపోయింది బట్ వీరందరూ నార్మల్ ఫ్రెండ్స్ సో వీళ్ళందరూ చాలా క్లోజ్ అయ్యారు అప్పటి నుంచి ఇప్పటికీ వీలే నా ఫ్రెండ్స్ ఇంకెవ్వరు కొత్త వాళ్ళు యాడ్ అవ్వలేదు యాడ్ చేసుకోను ఇప్పటికీ వాళ్ళే ఉన్నారు ఎప్పటికి వాళ్ళతోనే ఉంటాను నాకు ఇంకా కొత్త ఫ్రెండ్షిప్ వద్దు కొత్త వాళ్ళు ఎవ్వరు వద్దు ఏ రిలేషన్షిప్స్ కూడా వద్దు చాలా ఉన్న వాళ్ళే న్యాయంగా ఉంటే సరిపోతుంది అంతే అండి అంతే అంటే అంతే ఆల్ అంటే ఆల్రెడీ ఒక్క రిలేషన్షిప్ అంటే ఒక ఫ్రెండ్ మధ్యలో వచ్చారు సో వాళ్ళది వాళ్ళు చేసిన ఆ చీటింగే నేను తీసుకోలేకపోయాను నేను చాలా సెన్సిటివ్ బేసిక్గా నేను కనిపించేంత రఫ్గా కాదండి ఇలా అంటే టకటక మాట్లాడుతున్నాయి కదా చాలా మంది ఏమనుకుంటే ఇది గట్టిది ఇది సో చూడగానే అంటే ఈ కాలం ఈ జనరేషన్లో డ్రెస్సింగ్ బట్టి హెయిర్ స్టైల్ బట్టి మాట తీరు బట్టి క్యారెక్టర్ డిసైడ్ చేస్తారు బేసిక్గా ప్రతి ఒక్కరూ అండి ఇప్పుడు ఎందుకంటే నేను శారీస్లో చేస్తాను కొద్దిచానా అంటే అమ్మాయి అన్నప్పుడు కొద్ది ఉంటుంది అనండి అంటే బుర్కా వేసుకొని అయితే చేయలేను కదా సో శారీ కట్టుకున్నప్పుడు ఇటు కొద్ది చాలా అనుగు అనిపిస్తుంది నేను ఎక్స్పోజ్ కూడా ఏం చేయను ఎక్కువ వల్గర్ గా కూడా ఉండవు నా వీడియోస్ మీరు ప్రతి ఒక్కటి స్టార్టింగ్ నుంచి చెండింగ్ వరకు చూడొచ్చు చాలా మంది అంటే మేము ఇలా ఉన్నాం కాబట్టి ఈ అమ్మాయి ఈ క్యారెక్టర్ ఇది అంటారు అలా ఉండదు అనండి నేను చాలా సెన్సిటివ్ సో ఒక్క చిన్న రిలేషన్షిప్లో అలా అయినందుకే నేను చాలా డిప్రెస్ అయ్యాను మళ్ళీ కొత్త వాళ్ళని నేను కలవను కొత్త వాళ్ళని కలిసి ఏంటి చీట్ చేశారు మీకు అంటే ఇప్పుడు అలా చె నేను చెప్పలేనండి అది ఫినాన్షియల్గా అంటే నాతో ఉంటూనే మళ్ళీ ఫ్రెండ్షిప్ లో వేరే వాళ్ళని తేవడము సో నా గురించి నెగిటివ్ గా చెప్పడము లైక్ నాతో ఒక టెన్ ఇయర్స్ ఉండి కూడా ఫ్రెండ్షిప్ ఈస్ అంతే ఇంకా అంతే అన్నట్టు చెప్తే దాన్ని నేను తీసుకోలేకపోయాను లిటరల్లీ అంతే అండి ఎప్పటికైనా అలా ఎందుకంటే ఇప్పుడు మీరు నేను క్లోజ్ ఉంటాము ఎంత క్లోజ్ అంటే మన ఇద్దరం నువ్వు లేకపోతే నేను నేను లేకపోతే నేను సడన్ మధ్యలో ఏదో సిక్స్ మంత్స్ బ్యాక్ ఒక అమ్మాయి వచ్చింది మళ్ళీ నీ దగ్గరికి అంటే నువ్వు వెళ్ళి ఏ దాంతో ఉంటా బోర్ అది ఎప్పుడు ఇలాగే చేస్తుంది ఫైనాన్షియల్గా ఇలా సతాయిస్తుంది ఇలా అలానే చెప్తే నేను ఎంత హర్ట్ అయి ఉంటాను ఎందుకంటే నేను మా హస్బెండ్ కూడా తెలుసు మేము ఎంత డీప్ ఫ్రెండ్స్ వాళ్ళం అంటే ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ అని ఒక్కరిని వదిలి ఒకరు ఉండదు అంత క్లోజ్ ఫ్రెండ్స్ అండి అలాంటప్పుడు అంత చీట్ చేసేసరికి అది నేను తీసుకోలేకపోయాను ఆ హ్యూమర్ ఆ రూమరే నన్ను చాలా డిప్రెషన్ లో తీసుకెళ్ళింది ఎందుకనంటే డే ఎప్పుడు ఇంకా వచ్చి మళ్ళీ సారీ అని ఎప్పుడు చెప్పలేదు ఓ చాలా చాలా జరిగాయండి మధ్యలో సారీ సారీలు చెప్పడాలు తినకుండా ఉండడాలు రియల్లీ సారీ ఇంకెప్పుడు ఇలాంటిది మిస్టేక్ చేయను ఆ థర్డ్ పర్సన్ బయటికి నెట్టేశాము కంప్లీట్ గా నెట్టేశాము ఫ్యామిలీకి చెప్పేసి అలా ఇలా నెట్టేశాము సో తనైతే ఉన్నారు గానీ ప్రాబ్లమ్ ఏంటంటే మళ్ళీ నేను ఉన్నాను కానీ అంత ట్రస్ట్ గా ఉండలేనని అంటే స్టార్టింగ్ ఆ ఉన్నాడు ఉంటాడు కూడా వరకు మేము ఫ్రెండ్షిప్ చేసి చెప్పాను కదండి ఏ రిలేషన్షిప్ అయినా కానీ ఆలోచించి చేయాలి ఒకసారి చేశాక అది మంచి చేయడం కానీ వాళ్ళతోనే ఉండాలి సర్ది చెప్పుకొని ఉండాలి కానీ కట్ చేసి మళ్ళీ కొత్త వాళ్ళతో అదంతా గలీజ్ ఉంటదండి సో నేనైతే ఇలా అనుకుంటాను నా ని కూడా అంత ఇప్పుడు ఒక మారలేదు టెన్త్ వరకు ఏ ఫ్రెండ్స్ అయితే ఉన్నారో వాళ్ళే కాలేజ్ మెట్స్ ఎవ్వరూ లేరు నాకు ఇంకా జస్ట్ కాలేజ్ మెట్స్ ఉంటే కాలేజ్ మెట్స్ వరకే కానీ నాట్ ఫ్రెండ్స్ సో అలా ఉంటుంది నాతో రిలేషన్షిప్ అలా ఉంటుంది కానీ మీరు ఆ శారీస్ ఆ రీల్స్ చూసి నా క్యారెక్టర్ డిసైడ్ చేసి కామెంట్స్ లో పెట్టి ట్రాల్ చేసి నా సెల్ఫ్ ఎంత హర్ట్ చేస్తున్నారు ప్లీజ్ ప్లీజ్ అండి అలా చేయకండి ఓకేనా బయట చూసేదంతా ఒకటి లోనో ఉండేది ఇంకొకటి అది బయట చూసేదాన్ని చూసి క్యారెక్టర్ని యాటిట్యూడ్ ని బిహేవియర్ డిసైడ్ చేయొద్దు ఇది నా రిక్వెస్ట్ ఒక ఆంటీగానే అనుకోండి ఇది ఒక రిక్వెస్ట్ అమ్మాయి కూడా అనను మళ్ళీ అమ్మాయి అంటే దానికి కూడా రావచ్చు అవునండి వాళ్ళకి ఏది నచ్చితే నేను అలాగే ఉంటాను ఎందుకంటే వాళ్ళతో నేను లైఫ్లానే సెలబ్రిటీ అయ్యాను ట్రెండింగ్ లోకి వచ్చాను ఇప్పుడు మీ ముందు ఉన్నాను ఓన్లీ కాజ్ ఆఫ్ దమ్ ఆంటీ అంటే బేసిక్గా ఎవరికి నచ్చదు మ్యారీడ్ అయిన ఉమెన్స్ అంటే పిల్లలు చిన్న బేబీస్ ఉన్న వాళ్ళని ఆంటీ అంటేనే యాక్సెప్ట్ చేయలేరు బట్ ఇంకా మీరు చూడడానికి లుకింగ్ లైక్ ఎంగగానే ఉన్నారు అంటే లైక్ ఇద్దరు పిల్లలు ఉన్నా కూడా చాలా మంది వెంటనే ఆంటీ అనేస్తారు కదా ఏమీ లేదు మమ్మల్ని చూసి చిన్న చిన్న పిల్లలే ఆంటీ అంటే అంటారు ఇంకా పెళ్లి కూడా కాలేదు ఓకే నిజంగా సీరియస్లీ అంటే నిజంగా మన డ్రెస్సింగ్ సెన్స్ ని చూసో లేకపోతే మన వే టాకింగ్ చూసా క్యారెక్టర్ అనేది ఎప్పుడు డిజర్వ్ చేయకూడదు అది ఉమెన్ కి గర్ల్ అయినా సరే బాయ్ అయినా సరే మంచి వర్డ్ చెప్పారు చూద్దాం ఎంతవరకు మన వాళ్ళు చేంజ్ అవుతారు అలానే ఉందండి బయట కూడా అంతే సొసైటీ అలాగే ఉంది సొసైటీ అండ్ సొసైటీలో ప్రతి ఒక్కరు అలాగే ఉన్నారు కొద్దిగా గా రెడీ అనుకోండి అంటే వాళ్ళు డిసైడ్ చేసేస్తారండి మనకి అదే నాకు అర్థం కాదు అంటే ఉండదా అండ్ చాలా మంది ఏమనుకుంటున్నారంటే ట్రెండింగ్ లోకి వచ్చాక హెయిర్ చేంజ్ చేసావు డ్రెస్సింగ్ చేంజ్ చేసావు లేదండి నా ఎవ్వీలు పాత థర్టీన్ ఇయర్స్ బ్యాక్ పిక్స్ ఉన్నాయి మీకు పెడతాను అప్పటి నుంచి నాకు ఫెదర్ కట్ ఉంది అప్పుడు నేను టిక్ టాక్ వీడియోస్ చూడండి ప్రతి ఒక్కటి వెస్ట్రన్లోనే ఉంటాయి శారీలో చేయడానికి రీజన్ ఏంటంటే నేను టిక్ చేసినప్పుడు చాలా స్లిమ్గా ఉన్నాను ఇప్పుడు చాలా చెబ్బిగా అయ్యాను ఇప్పుడు వెస్టర్న్ సూట్ అవ్వదు అని చెప్పి శారీలోకి నేను మారాను ఇప్పుడు మళ్ళీ బక్కగా అయ్యానని ఏదో టూ త్రీ వీడియోస్ చేశాను దానికి కూడా మీరు ఫేమస్ అయినందుకు అంతే మొత్తం మారిపోతారు మీరు అని మీరు అలా ఫిక్స్ అవ్వకండి ప్లీజ్ నా పాతది కూడా కొద్దిగా మనసులో పెట్టుకుని మాట్లాడండి ఆ ప్రూఫ్స్ కూడా ఉన్నాయి మీకు చూపిస్తాను నా హెయిర్ స్టైల్ నా డ్రెస్సింగ్ అదంతా ఓకేనా గెట్ రెడీ ఫర్ దాట్ వెతుకుతున్నారు ఆ ఫొటోస్ అండ్ వీడియోస్ కోసం ఐ లాస్ట్ మై మొబైల్ లేకపోతే అందులో చాలా వీడియోస్ ఉన్నాయి నేను వెస్ట్రన్ లోనే ఉన్నాయి నేను ఎప్పుడు పంజాబ్ బస్ట్ అలాగట్ల ఎప్పుడు వేసుకోలేదండి మేము ముగ్గురం కదా సో మమ్మీకి ఫస్ట్ ఇద్దరు ఆడపిల్ల పుట్టాక థర్డ్ కూడా ఆడపిల్ల సరికి మమ్మీ నన్ను బాయ్ లానే పెంచిందండి హెయిర్ ఒక్కటే లాంగ్ ఎందుకంటే మా ఇంట్లో అది జీన్స్ లో ఉంది మా మమ్మీకి ఇప్పటికి ఇలానే ఉంటది అక్కలకి అందరికి లాంగ్ హెయిర్ సో అది నాకు వచ్చింది కానీ బేసిక్ నేను ఎప్పుడు ప్యాంట్ షర్స్ లోనే ఉంటాను నార్మల్ కూడా షార్ట్స్ టీషర్ట్స్ ఇట్లానే ఉంటాను చెప్ అందుకే చెప్తున్నాను నువ్వు బయట చూసేది అబద్ధం లోపల ఒకటి వేరే క్యారెక్టర్ ఉంటుంది దాన్ని చూడండి అదేదో చూసి మీరు డిసైడ్ అవ్వకండి అని సారీతో అంత ఈజీగా స్టెప్స్ వేస్తున్నారు ఎప్పుడు కూడా స్కిప్ అవ్వడం సారీ ప్రాబ్లమ్ జరగలేదు ఆ లేదండి ఏమవు కాకపోతే కొంచెం ఇబ్బందిగా ఉంటది ఎందుకంటే ఎప్పుడు ప్యాంట్ షర్ట్స్ వేసుకునే వాళ్ళు ఇలా సడన్ గా ఈ శారీస్ కట్టుకొని ఆ వన్ అవర్ ఎలా ఉంటది తెలుసా చాలా ఇబ్బందిగా ఉంటది అలా చూసి 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 వాళ్ళు అయితే రెండోనే యాక్సెప్ట్ చేస్తారు ఎందుకంటే వాళ్ళు స్టార్టింగ్ నుంచి నన్ను వెస్టర్న్ లో చూసారు శారీలో చూసారు కాబట్టి వాళ్ళు ఓకే కానీ వీళ్ళు ఎప్పుడు నన్ను చూడలేదు కదా స్టార్టింగ్ నుంచి శారీలో రావడం వల్ల వాళ్ళు ఒక ఫిక్స్ చేసుకున్నారు ఇది ఆంటీ ఇది శారీలోనే చేస్తుంది ఇది శారీలోనే చేయాలి అని సో సో అలా సూపర్ బాండి అండ్ ఒక్కసారి మరి మరి మీ మీ క్లోజ్ చేసేద్దామా చేయాలి తప్పదు ఫ్యూచర్ 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 ఏంటి ప్లానింగ్ ఇంతే అండి ఇన్స్టా యూట్యూబ్స్ అంతే ఫోక్ సాంగ్స్ కూడా చేయాలని ఉంది కానీ నాకు నచ్చిన సాంగ్స్ వస్తే డెఫినెట్ గా చేస్తాను చాలా రిజెక్ట్ చేస్తాను ఇప్పటికీ అంటే సాంగ్స్ నచ్చలేదని వాళ్ళకు కూడా ఆ రియల్లీ సారీ అంటే మళ్ళీ కొంతమంది అంటారు మా అంతటా మేము వచ్చిన నువ్వు ఫోక్ సాంగ్స్ ఆఫర్ ఇస్తూ నువ్వు చేస్తానేవు రిజెక్ట్ చేస్తున్నావు అని చాలా మంది అంటారు అనుకుంటున్నారు బట్ ఒకసారి మనం ఏదైనా స్టెప్ వేస్తా అంటే ఏదైనా సాంగ్స్ సెలెక్ట్ చేసుకుంటే ఫేమ్ పెరిగేలా ఉండాలి కానీ తగ్గేలా ఉండకూడదు అనేది నాది ఇయర్లీ ఒక్క సాంగ్ చేసిన సరిగ్గా అది నాకు నచ్చిందే చేస్తాను మంచిగా ఉన్నది చేస్తానండి అండి ఆల్రెడీ కట్టం మీద కలియాప చేశాను వన్ మిలియన్ అయింది వన్ అంటే వన్ మంత్ తోనే సో అలా ఉండే సాంగ్స్ ఉంటే నేను చేస్తాను అంతే అండి ఆల్ ది వెరీ బెస్ట్ సుష్మ గారు సీరియస్లీ లైఫ్ స్టాఫింగ్ మీరు భయం భయం అంటూనే ఎంత బాగా మాట్లాడారు అండ్ నిజంగానే ఇంకా మంచిగా జనానికి నచ్చే విధంగా చేస్తానని వాళ్ళ కోసం మాటిచ్చారు కాబట్టి అలానే చేయండి అలానే ఉండండి అండ్ ఇంకా మంచి సాంగ్స్ తో ఇంకా బాగా బయటికి రావాలి ఇంకా మంచి స్టెప్స్ అన్ని చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఫోక్ సాంగ్స్ నిజంగానే మంచి సాంగ్స్ మీకు వస్తే కనుక యాక్సెప్ట్ చేసి అవి కూడా చేయండి ఆల్ ద వెరీ బెస్ట్ నైస్ టాకింగ్ టు యూ సో మచ్ బేసిక్ గా మనందరికి ఐస్ క్రీమ్ అంటే చాలా చాలా ఇష్టం కదా అందులో ఐస్ క్రీమ్స్ లో చాలా డిఫరెన్స్ ఉంటాయి బట్ ఐస్ బర్గ్ అనేది మాత్రం కంప్లీట్ ఆర్గానిక్ ఐస్ క్రీమ్ సో మీకు కూడా ఆర్గానిక్ ఐస్ క్రీమ్ తినాలి అనుకుంటే ఐస్ బర్గ్ ని చూస్ చేసుకోండి ఎలా ఉంది ఐస్ బర్గ్ ఐస్ క్రీమ్ రిపోతుంది కదా బేసిక్ ఐస్ క్రీమ్స్ అంటే ఇష్టపడని వాళ్ళు అందులో ఈ ఆర్గానిక్ ఐస్ క్రీమ్స్ చాలా బాగుందండి కానీ టేస్ట్ డిఫరెంట్ ఐస్ క్రీమ్స్ చేస్తే అది కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంది అవునండి బట్ మేము తింటుందైతే టెండర్ కోకోనట్ బట్ చాలా బాగుంది కొబ్బరి ఫ్లేవర్ ఉందండి లోపల అది పొలకి తాగుతూ తెలుస్తుంది